బీఆర్ఎస్ కి ఏమైంది? లోక్సభ ఎన్నికల వేళ నేతల్లో జోష్ ఎందుకు తగ్గింది? ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు 11 మంది లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించారు కేసీఆర్. అయితే క్షేత్రస్థాయి పరిస్థితుల కారణంగా ప్రచారంలో దూకుడు కనిపించడం లేదు. నియోజకవర్గాల్లో పరిస్థితులపై ముఖ్య నేతల సమీక్షలు చేస్తున్నా కొంత స్తబ్దత అయితే కనిపిస్తోంది. దీన్ని అధిగమించేందుకు కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అనేదే కీలకం. డబుల్ డిజిట్ సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నందున లోక్సభ స్థానాల వారీగా ఎక్కడ ఎలాంటి వ్యూహం అమలు చేస్తారు, క్యాడర్ చేజారిపోకుండా ఎలాంటి భరోసా ఇస్తారు అనేది చర్చనీయాంశంగా మారుతోంది. పూర్తి డీటెయిల్స్ తో మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ రెడీగా ఉన్నారు. రాకేష్, సో కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం గానీ ఎలాంటి వ్యూహంతో వెళ్లబోతున్నారు? బికాజ్ నేతలు చేజారిపోతున్నారు, సిట్టింగ్లు కూడా పార్టీలు మారుతున్నారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా ఐదుగురు ఎంపీ సిట్టింగ్ సీట్లలో ఉన్నటువంటి ఎంపీలు పార్టీలు మారారు. కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు వెళ్తున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి 2001లో టీఆర్ఎస్గా మొదలైనటువంటి పార్టీ ఉద్యమం చేసింది. 14 ఏళ్ల పాటు, తర్వాత 10 ఏళ్ల పాటు అధికారం చేపట్టింది. ఇంత స్ట్రగుల్ మాత్రం ఎప్పుడు చేయలేదు. అప్పుడు కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఎమ్మెల్యేలు చేజారినప్పటికీ కూడా ఉప ఎన్నికల్లో మళ్ళీ తిరిగి పుంజుకుంది. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోనో లేకపోతే ఇంకో రకంగానో ఉద్యమంలో ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చో మళ్ళీ పార్టీ మళ్ళీ గెయిన్ అయింది, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు. మొన్నటి వరకు ఓవర్ క్రౌడ్గా ఉన్నటువంటి కారు, చాలామంది చాలా పార్టీల నుంచి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇదే పార్టీలోకి వచ్చారు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే ఇదే పార్టీలోకి వచ్చారు, థర్డ్ ప్లేస్లోకి వచ్చినటువంటి వ్యక్తి, ఇతర పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి సిచ్యువేషన్ మొన్నటి వరకు కనిపించింది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరుగా తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఎలా అయితే పార్టీలోకి వచ్చారో అధికారం కోల్పోగానే మళ్ళీ అలాగే పార్టీలోంచి క్రౌడ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. 2014కు ముందు పార్టీలో ఎవరైతే ఉద్యమానికో లేకపోతే కేసీఆర్ భావజాలానికో బీఆర్ఎస్ సిద్ధాంతాలకు కట్టుబడినారో వాళ్ళు మాత్రమే మిగులుతున్నారు. దాంట్లో కూడా కొంతమంది పార్టీలు మారుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక దేశవ్యాప్తంగా ఎదగాలని భావించినటువంటి పార్టీ మహారాష్ట్రలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో చాలా చోట్ల కొన్ని కమిటీలు వేసింది. వాళ్ళంతా కూడా ఇప్పుడు పార్టీని వదిలేసి ఇతర పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతానికి తెలంగాణ మీదనే ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. దీనికి తోడు కవిత కేసు, పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతల మీద కొన్ని కేసులు అవుతున్నాయి, కొన్ని రైడ్స్ అవుతున్నాయి, కూల్చివేతలు అవుతున్నాయి. వీటన్నిటి కూడా పార్టీ ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ సందర్భంలో ఎంపీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా కొంత బ్యాక్బోన్స్ అవుతుంది. ఎంపీ ఎలక్షన్స్లో కొన్ని సీట్లు సాధించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతుందని పార్టీ భావించింది. కానీ ఇప్పటివరకు 11 సీట్లను ప్రకటించారు. జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ కంటే ఎక్కువ సీట్లను ఇప్పటికే ప్రకటించింది. బీఆర్ఎస్ అందరికంటే ముందుగా ప్రకటించింది. కానీ ఇప్పటికీ ప్రకటించినటువంటి 11 సీట్లలో 11 మంది ఎంపీ క్యాండిడేట్లు ఎవరు కూడా ఫీల్డ్లో లేరు. ఎవరు కూడా కనీసం సమావేశాలు, ప్రచారం అంటే ఇంత ముందుగా మొదలుపెట్టేటువంటి అవసరం లేదు, కానీ కనీసం సమావేశాలు, రూట్ లెవెల్లో కార్యకర్తలను కలవడమో, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్తో చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకోవడమో, అలాంటివి కూడా ఎక్కడా మొదలు కాలేదు. దాంతోపాటు ప్రకటించినటువంటి ఈ 11 సీట్లలో కూడా ఒకరిద్దరు మళ్ళీ పార్టీ మారుతారు, ఇక్కడ నుంచి పోటీ చేయడం లేదు, బీజేపీ నుంచి వెళ్తున్నారు, కొంతమంది టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. అంటే పార్టీ ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు బీఎస్పీతో పొత్తును పెట్టుకున్నారు. బీఎస్పీకి 2 సీట్లు ఆల్రెడీ ప్రకటించారు కూడా. మళ్ళీ తర్వాత బీఎస్పీతో పొత్తు చెడిపోయింది, పొత్తు రద్దు అయిపోయింది. బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మొత్తం సెనారియోలో అదొక్కటే ప్లస్ పాయింట్గా బీఆర్ఎస్ భావిస్తుంది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఇక 100 సీట్లు సాధిస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత తొందరలోనే మొదలైంది, ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 6 నుంచి 8 స్థానాలు గెలుపొందుతామంటూ బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లో మాత్రం అభ్యర్థుల పనితీరో లేకపోతే అభ్యర్థుల ఉత్సాహమో, అభ్యర్థులకు సంబంధించినటువంటి క్యాంపెయినింగ్ అలా కనిపించింది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.